విజ్ఞాన్ గారు హలో అండి. హలో అండి. అను ఇమాన్యుయల్ అలాగే శిరీష్, అల్లు శిరీష్ వీళ్ళిద్దరి మధ్య, వీళ్ళిద్దరు జస్ట్ ఫ్రెండ్సే అంటూ, మేమిద్దరం ఫ్రెండ్సే అంటూ అల్లు శిరీష్ ఒక క్లారిటీ ఇచ్చారు. మేము ఎలా డేటింగ్ లాంటివి ఏమీ చేయట్లేదు, మా అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి, అందుకని మంచి ఫ్రెండ్స్ అయ్యాము అని అన్నారు. అంటే వాళ్ళ సినిమా కూడా ఇప్పుడు రిలీజ్ అవుతుంది, సో కావాలని ఈ గాసిప్ని బయటకు తీసుకొచ్చారా, ఇదేమన్నా స్టంటా అని అంటున్నారు. నెట్టింట్లో ఈ వాదన ఎక్కువ వినిపిస్తుంది. వాట్ యు సే? యాక్చువల్గా వీళ్ళు ఎలా కనెక్ట్ చేశారంటే, ఈ అబ్బాయి కొన్ని రోజులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేసి ఉన్నాడు శిరీష్, అండ్ దాన్ని కనెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఆ సినిమా ఏదైతే ఉందో, ప్రేమ కాదంట అనే టైటిల్తో వీళ్ళు ఎప్పుడో తీశారు దాన్ని, మన లాక్డౌన్ టైంలో అప్పుడు తీశారు. రిలీజ్ అవ్వక అరవింద్ గారు దాన్ని ఫోన్ చేసుకొని రిలీజ్ చేశారు ఈ పాయింట్ని. అండ్ నెక్స్ట్ అలాగే దాంట్లో వీళ్ళిద్దరు లిప్లాక్ సీన్స్, కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడం, ఇది ఈ మూడింటిని గాసిప్ రాయిల్లో ఏం చేశారంటే లింక్ చేశారనమాట. లింక్ చేసి వాళ్ళు అల్లిన కథ ఏంటంటే, అను ఇమాన్యుయల్తో ఇతనికి ప్రేమ కుదిరింది ఆ సినిమా టైంలో, ఇంట్లో చెప్తే ఒప్పుకోలేదు, అందుకే అలిగి ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాడు. ఇతన్ని ఎలా ప్యాంపర్ చేయడానికి అల్లు అరవింద్ గారు ఆ సినిమాని ఓన్ చేసుకుని రిలీజ్ చేస్తున్నారు, టైటిల్ మార్చేసి అని చెప్పేసి రాశారు. ఇదే గాసిప్, బాగా చాలా బాగుంది ఆ సినిమా కంటే, ఇదే బాగుంది చెప్పాలంటే అలా అలా రాసేశారు. సో అది బాగా వైరల్ అయిపోయింది ఇతనితో ఉందని. అంటే నీట్గా కనెక్ట్ చేశారు కదా, అందుకే వెళ్ళాడు, ఇది వచ్చాడు అని చెప్పేసి. ఆయన ఎందుకు గ్యాప్ తీసుకున్నాడు అనే దానికి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. అంటే మేబీ కొంచెం స్ట్రెస్ రిలీఫ్కైనా కావచ్చు, ఎవరైనా సరే ఒక సినిమా తర్వాత హాలిడే ట్రిప్ వెళ్తారు, ఎక్కడికో వెళ్ళొస్తారు, వెళ్ళారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆయనకి ఇప్పుడు అదనపు బాధ్యతలు కూడా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ స్టూడియో ఒకటి ఓపెన్ అయింది, అండ్ వాళ్ళ కుటుంబంలో ఆయన కూడా ఏదో ఒక పార్ట్ చూసుకుంటారు వాట్ ఎవర్. సో అట్లా ఆయనకంటూ తన సెల్ఫ్ ఎంగేజ్ వర్క్స్ అనేవి ఉన్నాయి, అవి వాటి వల్ల ఏదైనా కావచ్చు, లేదా ఏదైనా ఫిట్నెస్ కోసమో లేకపోతే రూపురేఖను మార్చుకోవడానికో వెళ్ళాడనుకున్నా అనుకోవచ్చు. వాళ్ళ పర్సనల్ ట్రిప్ అది, దాన్ని మనం ఏం అనలేము. ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళాడు అందుకే అలిగాడు అని చెప్పేసి దాన్ని దీన్ని లింక్ చేసేసి, ఎప్పుడైతే ఈ ట్రైలర్ రిలీజ్ అయిందో కథ దాంట్లో వీళ్ళిద్దరి రొమాన్స్ విపరీతంగా పెరిగిపోయేసరికి వీళ్ళు అలా క్రియేట్ చేశారు. అండ్ మూవీ విషయానికి వెళ్తే ఇది ఇప్పుడు ఊర్వశో రాక్షసో అని చెప్పేసి టైటిల్ పెట్టారు. దాంట్లో వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, పెళ్ళికి ముందు లైక్ ఇద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నా తప్పు లేదు, కాకపోతే మాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు, జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే మేము కలుస్తున్నాము అనేది ఒక కాన్సెప్ట్ మీద తీశారు ఈ సినిమాని. ఈ పాటని ఇంతకుముందు మనం తీసుకున్నా సరే కొన్ని కొన్ని, ఇప్పుడు చందమామ మూవీలో కానివ్వండి, చిన్న చిన్న పాటలుగా ఉన్నాయి, నవదీప్ అండ్ కాజల్ మధ్యలో ఇట్లా కొన్ని కొన్ని సినిమాలలో కూడా ఈ టైప్ వచ్చాయి. వీళ్ళు దాన్నే మెయిన్ సబ్జెక్ట్ ఎంచుకొని సినిమా తీశారు. అది ఎంతవరకు జనాలకి అందుతుందో లేదో తెలియదు, కానీ ఎక్కువ రొమాన్స్ సీన్స్ ఇవన్నీ బాగా ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య కూడా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది, అంటే ఇప్పుడో రిలీజ్ చేసిన టైటిల్స్ ప్రకారంగా, టీజర్స్ ప్రకారంగా. ఇక పక్కన పెట్టేస్తే వీళ్ళకి ఆ లింక్ పెట్టేశారు. ఆ సినిమా ప్రమోషన్స్ కంటే కూడా ఇది ఎక్కువ వెళ్ళిపోయింది, అందరికీ రీచ్ అయింది. పోనీ ఒక అంతకు మంచిదే అనుకోండి, రీచ్ అయితే అయింది చాలా వరకు, అంటే ఈజీగా పబ్లిసిటీ దొరికింది. నిన్న వాళ్ళు ఒక ఫంక్షన్ చేసుకున్న టైంలో వీళ్ళు చెప్పేసుకున్నారు, అలాంటిది ఏమీ లేదు, జస్ట్ మా ఇద్దరి మధ్యలో ఉంది స్నేహం మాత్రమే అని చెప్పేసి ఒక క్లారిటీ అనేది ఇచ్చుకున్నాడు. ఇది జరిగింది యాక్చువల్లీ. అయితే ఒక్కొక్కసారి కొన్ని సినిమాస్కి ఆ హైప్ని తీసుకురావడం కోసం ఇట్లాంటి గాసిప్స్ని క్రూయే క్రియేట్ చేస్తూ ఉంటుందనే వాదన కూడా ఉంది, ఒక్కొక్కసారి ఆ హైప్ వస్తుంది అని చెప్పి. అలాంటివి ఏమైనా క్రూ సైడ్ నుంచి జరిగింది అనుకోవచ్చా? జరిగినా కూడా తప్పేం లేదండి, బికాజ్ ఈ పబ్లిసిటీ కోసం ఏమైనా చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న చిరంజీవి గారు ఒక డైలాగ్ రిలీజ్ చేశారు రాజకీయం గురించి అని చెప్పేసి, అందరూ దాన్ని నెక్స్ట్ డే ఇమీడియట్గా కాంగ్రెస్ అట టికెట్ ఇచ్చేసరికి, ఆ పోస్ట్ ఇచ్చేసరికి, ఐడి కార్డ్ రిలీజ్ చేసేసరికి పిసీసీ అధ్యక్షుడు అని చెప్పేసి, దానికోసం అని చెప్పేసి అందరూ దానికి దీనికి రిలేట్ చేసి బాగా హైప్ చేసి, తీరా చూస్తే సినిమాలో డైలాగ్ అది ప్రమోషన్ కోసం ఆయన అలా వదిలేడు అనుకోకుండా కాంగ్రెస్ నుంచి ఆ పిలుపు రావడం అయింది, అది చాలా హైలైట్ అయిపోయింది. అండ్ ఒక అందుకు అది కూడా ఒక ప్రమోషనల్ యాక్టివిటీలా పనికొచ్చింది నలుగురు నోట్లో నానడానికి, ఇది కూడా అంతే అయి ఉండొచ్చు. అలా కూడా తప్పేం లేదు చేసుకున్నా కూడా, బట్ గాసిప్స్ క్రియేట్ చేసుకోవడం మాత్రం నాకు తెలిసి ఎఫెక్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ టైంలో.
పర్సనల్ లైఫ్ కి డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఈయన కాకపోతే మళ్ళీ అమ్మాయి కానీ ఎఫెక్ట్ పడుతుంది కదా. సో క్రూ వాళ్ళు చేసి ఉండరేమో నా ఫీలింగ్, బయట వాళ్ళే ఇది క్రియేట్ చేసి ఉండొచ్చు. మరి అంత లింక్ పెట్టి అద్భుతమైన స్టోరీ రాయడం అనేది అయితే వీళ్ళు ఏం చేస్తారు. సో అంతే, క్రూ వాళ్ళు అయితే చేసి ఉండరని అనుకుంటారు. ఎందుకంటే క్రూ ఆలోచిస్తే ఇప్పుడు ఈ అబ్బాయికి ఎంత ప్లేస్ అయినా అమ్మాయికి మైనస్ కదా, తనకి మళ్ళీ రేపు ఇంకో పెళ్ళి ఎందుకు అవుతుంది ఇంత పెద్ద గాసిప్ వచ్చినప్పుడు. ఇతనితో డేటింగ్ లో ఉంది అని చెప్పేసి, రిలేషన్ లో ఉంది అని చెప్పేసి, సింగిల్ లో ఉన్న రిలేషన్ లో ఇప్పుడు అదంతా కామన్ అయిపోయింది కదా. ఎవరితో అయినప్పటికీ కూడా ఆమెకంటూ ఒక మైనస్, చిన్న మైనస్ అయితే ఉంటది. అలా అందుకే ఇదివరకు రోజుల్లో హీరో హీరోయిన్స్ ఒకవేళ నిజంగా డేటింగ్ లో ఉన్నా కూడా విఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అనేది మనం వింటూ ఉన్నాం. సో విఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని అంటేనే అదే వాళ్ళు నిజంగా డేటింగ్ లో ఉన్నట్టు కన్ఫర్మేషన్ లాగా అనిపిస్తుంది. వాట్ డు యు సే? అలా కూడా ఆలోచించవచ్చు. అందుకే ఆ సినిమాలో కూడా కెమిస్ట్రీ అంత బాగా వర్కౌట్ అయి ఉండొచ్చు. లేకపోతే వీళ్ళకి అసలు ఏమీ లేకపోతే రొమాన్స్ అంత ఈజీగా వర్కౌట్ అవ్వదు. మీరన్నట్టు ఆలోచించిన అది కూడా నిజమై ఉండొచ్చు. సో మోస్ట్లీ వీళ్ళకి ఏంటంటే సినిమాకి మాత్రం చాలా గ్యాప్ వచ్చింది పాత సినిమా, అండ్ అందులో ఉన్న ఆర్టిస్టులని ఏ నేటివిటీ ఏం చూసినా సరే మనకి ఆ ఓల్డ్ ఫీలింగే కలుగుతుంది. బట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, మరి గ్యాప్ వచ్చింది సరే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? వీళ్ళు ఏం చేశారంటే రొమాన్స్ నే బేస్ చేసుకొని సినిమా తీసారండి. ఓవరాల్ కంటెంట్ ఏముంది, టీజర్ లోనే స్టోరీ అర్థమైపోయింది. ఏముంది, పెళ్లికి ముందు రిలేషన్ తప్పు లేదు, నీకు నచ్చిన వాడితో నువ్వు పెళ్లి చేసుకో, నాకు నచ్చిన వాడితో నేను పెళ్లి చేసుకుంటున్నాను అనేది మెయిన్ కాన్సెప్ట్ లాగా అనిపించింది. ఇంకా దాన్ని ఎంత రుద్దినా ఏం చేసినాక ఏముంటుంది కదా దాంట్లో, ఇంకా సో స్క్రిప్ట్ అర్థమైపోయింది. ఓవరాల్గా ఇక సినిమాకి వెళ్ళాలంటే ఇక వీళ్ళ లిప్ లాక్ సీన్లకి, వీళ్ళ రొమాన్స్ సీన్లు చూడడానికి యూత్ వెళ్తుందేమో. ఒక బూత్ సినిమా లాగా మిగిలిపోకుండా ఆశ్చర్యం లేదు. అంతకు మంచి దీంట్లో పెద్దగా చెప్పుకోవాల్సిన కంటెంట్ కూడా నాకేం అనిపించలే. ఊర్వశిరో రాక్షసివో అని చెప్పేసి టైటిల్, ఫస్ట్ టైటిలే బాగుంది, ప్రేమ కాదంట అని అది టైటిల్లోనే అర్థమైపోయింది. మళ్ళీ స్టోరీ కూడా టైటిల్ ఎందుకని మారింది, గ్యాప్ వచ్చింది కదా, అందుకే ఒక ఫ్రెష్ లుక్ కోసం అని చెప్పి టైటిల్ మార్చేసారు. అంత నుంచి ఇంకేం లేదు. అండ్ రిలీజ్ అయిన సాంగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి, పెద్దగా హైప్ ఏం లేదు. అండ్ కొంచెం ఓల్డ్ నేటివిటీ పాత సినిమాలే అన్నట్టు కనబడుతుంది కూడా. ఎలా ఇప్పుడు ఒక విజయ్ దేవరకొండకి మంచి హిట్ వచ్చిన తర్వాత ఏం మంత్రం వేసావే అని ఒక సినిమా వచ్చింది. అవును, అది అయిన ఎప్పుడో చేసిన ఫస్ట్ సినిమా తర్వాత రిలీజ్ అయింది. ఈవెన్ మన కేజీఎఫ్ హిట్ అయిన తర్వాత కూడా ఈ అబ్బాయి సినిమాలు చాలా చాలా పాతవి తీసుకొచ్చి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. అలా మొన్న రారాజు అని ఇంకోటి ఏదో అవుతున్నాయి చాలా వరకు. ఇట్లా చూసుకున్నా కూడా మనకు తెలిసిపోతుంది ఇది పాత సినిమా అని చెప్పేసి. అండ్ అంటే ఎందుకు అది చెప్పాల్సి వచ్చిందో అన్నట్టు కనబడుతుంది కూడా. ఎలా ఇప్పుడు ఒక విజయ్ దేవరకొండకి మంచి హిట్ వచ్చిన తర్వాత ఏం మంత్రం వేసావే అని ఒక సినిమా వచ్చింది. అవును, అది అయిన ఎప్పుడో